మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ పాలపుంత లాంటి ఎన్నో విశేషాలను తనలో ఇముర్చుకున్న వైబ్రేషన్ కాల అవధిలో పనిచేస్తున్నప్పుడు మనిషి జీవితంలో అంశాలు తెలుస్తుంటాయి. అందుకే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రెమెడీ. అయితే మనం నక్షత్రంతో పేరు అనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇది నేను కొన్ని లక్షల మందికి కొన్ని కోట్ల మందికి పేరు విషయంలో పొరపాటు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఖచ్చితంగా ఇది మీకు అందరికీ కూడా మేలే చేస్తుందండి. నక్షత్రంతో పేరు పెట్టడం తప్పు కాదండి. అయితే నక్షత్రం తాలూకు లక్షణాలు మీ చార్టులో పరిశీలించకుండా కేవలం ఈ నక్షత్రంలో మీరు పుట్టారు కదా అని పెట్టేస్తే అది తప్పవుతుంది, ఖచ్చితంగా తప్పవుతుంది. ఇప్పుడు నక్షత్రంతో పేరు అనుకున్నారు కాబట్టి ఈ నక్షత్రం ఏదో ఒక గ్రహానికి కేటాయించడం జరిగే ఉంటుంది ఆస్ట్రాలజీ. తిరిగి ఇది ఉన్న రాశి ఖచ్చితంగా ఫలితాన్ని చూపిస్తుందండి. అంటే మీరు నక్షత్రంలో పేరు పెట్టుకోవాలనుకున్నప్పుడు గ్రహ సంబంధమైన పరిమితుల్ని లెక్కవేస్తూ నక్షత్ర పరిమితుల్ని లెక్కవేస్తూ ఇది ఏ రాశిలో ఉందో ఆ రాశి తాలూకు స్వభావాన్ని లెక్కిస్తూ పెట్టుకుంటే పేరు బాగుంటుందండి. ఈ లెక్క ఈ గణన మామూలుగా రాదు. అయితే మనకి నక్షత్రనామం జన్మనామం అనేది ఒకటి ఉంటుందండి కదండి, తర్వాత వ్యవహార నామం. అంటే నక్షత్రనామం పరిధి ఏమిటి? నిజంగా చెప్పాలంటే నక్షత్రంతో పేరు పెట్టుకున్నప్పుడు 40 ఏళ్ల తర్వాత మాత్రమే ఈ పేరు ఎన్హాన్స్మెంట్కి వస్తుందండి. అవునండి, ఇది వాస్తవం. మీకు కావాలి అంటే ప్రూఫ్స్ కూడా చాలా ఉన్నాయి. జ్యోతిష్ శాస్త్రంలోనే నక్షత్ర సిద్ధాంతం గురించి మీరు తెలుసుకున్నట్లయితే, నక్షత్ర పరిమితులు మీరు తెలుసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఈ సిద్ధాంతం తెలుస్తుంది. సో నక్షత్ర నామం మీకు 40 ఏళ్ల తర్వాత ఎన్హాన్స్ అవుతుంది. 40 ఏళ్ళు ఈ పేరు ఎలా ఉంటుందండి? ఇక్కడ వైబ్రేషన్స్ ఎక్కడా కూడా మీరు ఫస్ట్ వైబ్రేషన్ కాబట్టి మీకు ఏ అనే అక్షరంతో పేరు పెట్టాం కాబట్టి ఇది 30 ఏళ్ల తర్వాత వస్తుందనే సిద్ధాంతాలు వైబ్రేషన్స్ లేవండి. దీనికి చాలా సూత్రాలు అప్లై అవుతాయి కాబట్టి ఒకటిలో పుట్టిన వాళ్ళకి భేషుగ్గా వి అనే అక్షరంతో ఇవ్వచ్చు, ఒకటిలో పుట్టిన వాళ్ళకి అంతకంటే అద్భుతంగా పీతో పేరు ఇవ్వచ్చు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే రిపీట్ అయ్యేటటువంటి 9 నెంబర్లకి సంబంధించి ఏ రకమైన డేట్లో అయినా సరే ఏ అక్షరాన్నైనా సరే వాడుకోవచ్చు. అయితే ఒక పేరులో సింపుల్గా ఉన్నప్పుడు ఒక లెక్క, సంయుక్తాక్షరాలు వస్తే ఒక లెక్క, ద్విత్వాక్షరాలు వస్తే ఒక లెక్క. వీటికి నక్షత్ర పరిమితులు వేరు. క్షరం లేనటువంటి అక్షరాన్ని నాశనం లేనటువంటి నక్షత్రంతో టాలీ చేయటం అనేది చాలా కష్టమైన పని. పేరే కదా అని అజాగ్రత్తగా ఉండద్దు, అశ్రద్ధ తీసుకోవద్దు. మీకు వచ్చిన పేరు మీకోసమే వస్తుంది కాబట్టి దాన్ని మీరు గౌరవించి స్థానాన్ని ఇవ్వగలిగితే మీ జీవితకాలం మీ పేరు మీ పేరునంటే ఉంటుంది. అక్షరాల ఇది 100కి 100 పాళ్ళు నిజం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి.